So Mani sells two tables for rupees 3,000 each. He gains 20% on one table, and other table he got lost 20%. So other two sell some two tables somewhere. ఒక్కొక్కటి డౌన్ కాస్ట్ 30, ఈక్వల్ 20% ప్రాఫిట్, గెయిన్స్ హిస్ ప్రాఫిట్ ఆన్ వన్ టేబుల్ అనదర్ టేబుల్ హి లాసెస్ 20%. ఓకే, ఫైండ్ హిస్ గెయిన్ ఆర్ లాస్ పర్సంటేజ్ ఆన్ హోల్ ట్రాన్సాక్షన్, ఆన్ హోల్ ట్రాన్సాక్షన్. ఓకేనా, ఆన్ హోల్ ట్రాన్సాక్షన్ మీద ఓకేనా ప్రాఫిట్ ఉందా లాస్ వచ్చిందా అది చూసుకొని కాలం. ఓకేనా, సో ఫస్ట్ let the selling price of first table అనుకుందాం. Selling price of first table, how much? Rupees 3,000. Okay, selling price first table is rupees 3,000. Okay, next cost price, profit gain percentage is given as 20%. How much? 20% is given. Okay, 20%. Now ఇప్పుడు cost price తెలియదు కాబట్టి ఎలా కనుక్కోవాలంటే profit is equals to formula selling price minus cost price. Okay, the profit equals to selling price minus cost price. Okay, now so selling price minus cost price. Just see here. Cost price equals to మనకి ఇవ్వలేదు. ఇవి నాకు ఎలా తీసుకోవాల్సా ఏంటి అంటే ఇంకో వేరియేషన్ చేయొచ్చు. అవి ఏం చెప్తున్నాను ఆ ఈజీ మెథడ్ లో. ఓకేనా, ద ఈజీ మెథడ్ ద వే ఆఫ్ అప్రోచింగ్ ఈజీ అవుతుంది. ఓకేనా, ఎందుకంటే చాలా పెద్ద కాకుండా ఈజీ మెథడ్ క్యాల్కులేషన్ అవుతా ఉంటుంది. ఎలా చూడండి ఒకసారి. If cost price is rupees 100, ఒకవేళ ఏం చెప్పకపోతే దాన్ని కావాలి రూపీస్ హండ్రెడ్ ఈక్వల్ చేసుకోవాలి. కాస్ట్ ప్రైస్ రూపీస్ హండ్రెడ్ అని కావాలి. ఓకేనా, దెన్ ప్రాఫిట్ ఈస్ రూపీస్ 20, ఎందుకంటే 20% ఉంది కదా 20 అనుకోవాలి. దెన్ సెల్లింగ్ ప్రైస్ is rupees 100 plus rupees 20 is nothing but rupees 120. ఓకే నా, అంటే ది మీనింగ్ ఏంటంటే 100 రూపీస్ కొన్న ఆర్టికల్ ని 120 రూపీస్ కమ్మాము అని చెప్పడానికి ఈజీగా వే ఆఫ్ అప్రోచింగ్ వెరీ ఈజీ. ఓకే, 100 రూపీస్ కొన్న ఆర్టికల్ ని ఎంత కమ్మాము 120 కమ్మాము. ఓకే, అడిగడిగా ఓకే. If CP is 100, okay, selling price is rupees 120. Okay, 120. ఇప్పుడేంటంటే సెల్లింగ్ ప్రైస్ 3,000, సెల్లింగ్ ప్రైస్ 3,000, కాస్ట్ ఎంత వస్తుంది ఎలా అనుకోవాలి అంటే ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఇక్కడ ఏంటి సెల్లింగ్ ప్రైస్. ఓకేనా, సెల్లింగ్ ప్రైస్. సో మేకింగ్ ఏ బాక్స్ లైక్ దిస్ ఇఫ్ కాస్ట్ ప్రైస్ ఈస్ 100 రూపీస్ సెల్లింగ్ ప్రైస్ ఎంత 120 రూపీస్. ఓకే, if selling price is 3000, okay, selling price 3000 ante okay cost is enta x rupees x. okay na,
x అనుకోవాలి ఇప్పుడు ఏం అనుకోవాలి x ఎలా అనుకోవాలంటే క్రాస్ మల్టిప్లికేషన్ అనుకోవాలి ఎలా అనుకోవాలి క్రాస్ మల్టిప్లికేషన్ మీన్స్ x into 120 is equals to 3000 into 100 okay now x is equals to 3000 into 100 ఇక మల్టిప్లికేషన్ కదా ఇక్కడ ఏమవుతది డివిజన్ బై 120 0 0 కట్ ఓకే 0 0 కట్ ఓకే నెక్స్ట్ 2 టేబుల్ 2 5 ఆ 2 6 ఆ అంటే 2 5 ఆ 2 6 ఆ 6 1 ఆ 6 5 ఆ 30 ఇంకా 0 ఉంది సో x ఈక్వల్స్ టు 500 ఇంటూ 5 ఇస్ నథింగ్ బట్ 5 5 25 2500 okay means cost price of a first table is equals to rupees 2500 so cost of a first table is 2500 ఎలా చేసుకోవాలి అంటే ఇది ఈజీ క్యాలిక్యులేషన్ అయితే ఓకేనా ఏ ఇచ్చినా సరే ఓకేనా 100 రూపాయస్ చేసుకోవాలి ఓకే ఓకే ఇలా సెలిబ్రేట్ ఇచ్చారనుకోండి కాస్ట్ పర్ కార్ లాసెస్ ఎలా చేసుకోవాలి చెప్తాను నెక్స్ట్ ఓకేనా సో రూపీస్ 100 దెన్ సెలిబ్రేట్ ఇస్ ఓకేనా ఇక్కడ కాస్ట్ పర్ 100 అంటే సెలిబ్రేట్ ఎంత 120 సో కాస్ట్ పర్ 100 అంటే సెలిబ్రేట్ 120 ఒక సెలిబ్రేట్ 3000 అంటే కాస్ట్ ప్రైస్ ఎంత సో దట్ ఇస్ క్రాస్ మల్టిప్లికేషన్ అంటారు ఏమంటారు క్రాస్ మల్టిప్లికేషన్ సో x ఇంటూ 120 మనం రాసింది x వాల్యూ కాబట్టి x వాల్యూ లెఫ్ట్ లో ఉండాలి x ఇంటూ 120 ఇస్ ఈక్వల్స్ టు 3000 ఇంటూ 100 దెన్ x ఈక్వల్స్ టు ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తే డివిజన్ అవుతుంది ఓకేనా సో కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఫస్ట్ టేబుల్ ఇస్ 2500 నెక్స్ట్ కాస్ట్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ సెకండ్ టేబుల్ selling price of second table is equals to rupees 3000 selling price of second table is rupees 3000 so ento chindi ikkada unte loss 20% loss ichindi loss percentage equals to 20% of end equals to 20% ఇప్పుడు ఏమనుకోవాలంటే ఇఫ్ సిపి ఇస్ 100 ఓకే సిపి 100 అయితే కాబట్టి సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది ఓకే సిపి ఇస్ 100 ఓకే లాస్ ఇస్ 20 ఓకేనా లాస్ ఇస్ 20 ఇఫ్ సిపి ఇస్ 100 రూపాయలు అయితే CP is 100 rupees of the loss and the 20 rupees. Then selling price is the pro. Then selling price is rupees 100 minus rupees 20. इन्हीं का नाम है तापक loss and the एक दी selling price एक उन्नाले का अच्छा cost price एक उन्नाले का loss and the एक उन्नाले cost price एक उन्नाले अंदर ना so selling price is rupees 80 ओके ना रुपीस 80 इफ कॉस्ट प्राइस इज 100 అయితే సెల్లింగ్ ప్రైస్ ఏంటి సెల్లింగ్ ప్రైస్ ఇస్ రూపీస్ 80 అయింది ఎందుకు లాస్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి లాస్ ఇస్ ఈక్వల్స్ టు సెల్లింగ్ ప్రైస్ షుడ్ బి గ్రేటర్ దెన్ సి కాస్ట్ ప్రైస్ ఇస్ గ్రేటర్ దెన్ సెల్లింగ్ ప్రైస్ cost price is greater than selling price this is loss formula cost price is greater than selling price cost price is greater than selling price this is loss formula okay are you getting na are you getting yes so ipudu box chesukondi cost price selling price box okay box chesukondi ओके
cost price is rupees 100 selling price enta rupees 80 okay adhe selling price okavela 3000 unde selling price 3000 unde cost price enta x okay na malli same gross multiplication idi into idi idi into idi okay na so x into 80 is equals to my x into 80 gross multiplication ante so मैं कल्वासी एक्स लाइफ रास्ना ओके ना 3000 इंटू 100 एक्स इज ईक्वल टू 3000 इंटू 100 बाय 80 सो 0 फैक्टर ओके ना 2 डबल 2 फाइव सर 2 4 सर सो बेन जाचो अगेन 2 डबल 2 2 सर 2 1500 sir, 1500 sir. Okay, that is x equals to 1500 into 5 by 2. So 2 ones are 2 750s. Okay, now 750 into 5. Okay, 750 2s are 1500. Okay, now 750s are. Then x is equals to how much? 750 into 5, that is 0. 5 5s are 25, 5 7 35, 5 7 35, 36 37. So that is 3750. X equals to 3750. Okay, 3750. Then. cost price of second table is equals to okay cost price second table is equals to rupees 3750 okay cost price of second table is 3150 okay cost price of second table equals to 3150 okay na? now first table is second table ipudu em kavalante avaru adigindi find is gain or loss on whole transaction profit or loss So, cost price of two tables is how much na? First one is 2500. Okay, second entry rupees 3750. So total it will be rupees 3750 2000 500 0 5 12 5 6 6250 okay 6250 next selling price of two tables is equals to rupees 3000 each under so 3000 plus rupees 3000 so total is 6000 okay so pedikundi cost pedikunda selling pedikunda mottham lo mottham meeda cost pedikunda antena here 6500 is more than 6000 it means cost price is greater than selling price okay cost price is greater than selling price here
6,150 is greater than 6,000. It means cost price is greater than selling price. Cost price is greater than selling price, any loss or profit or loss. So loss is equals to cost price is greater than selling price. So cost price is greater than selling price, then the loss. How much loss? Loss is equals to cost price minus selling price. Loss equals to cost price minus selling price. Okay. Loss equals to cost price minus selling price. Enter loss and error loss. So loss. Loss equals to 6,250 minus 6,000. So loss is equals to rupees 250. So loss equals to rupees 250. Loss is 250 rupees. 250 is loss. Okay, no? Loss is 250 rupees. 250 is loss. They want loss percentage. Loss percentage is equals to formula loss by CP into 100. Loss percentage equals to loss by CP into 100. So loss percentage is equals to how much loss will be there? 250 by selling by this 6250 into 100. 00 cancel. 00 cancel. Okay, that is 25 tens are 25 fives are. Okay, now so yeah, calculation is sir. Then you know 25 to 625 divided is sir. Okay, now 25 twos are 50. 1 2 5. 25 fives are 125. Okay, 25 fives are 5 5s are 25, 5 2s are 10, 11, 12, 125. So 25 5s are 125. So 25 actually. 25 10s are 25 10s are and the 250. So 10 by 25. So 10 by 25 into 10. Nothing but 5 on India put it. Okay, let's lay this one. So nearly 10 into 10 by 25 is nothing but 100 by 25. 100 by 25 means 21s are 25 fourths are. Therefore, loss percentage is equals to 4%. So, how much? 4% loss. Okay? On whole transaction, on whole transactions, okay, Malik received loss of 4%. So on whole transaction, Malik received loss of 4%. Okay, come on, take this.
So sales tax or value added tax. Sales tax or value added tax. Okay. Sales tax or value added tax. ఇప్పుడు కొత్తగా సేల్స్ టాక్స్ వాల్యూ యాడెడ్ టాక్స్ ఏంటంటే మనకు కొత్తగా వచ్చింది కదా జిఎస్టి గూడ్స్ ఓకే సర్వీస్ గూడ్స్ సర్వీస్ టాక్స్ అని వచ్చింది జిఎస్టి ఓకే జిఎస్టి వచ్చింది మనకు కొత్తగా సో ఈ సేల్స్ టాక్స్ వాల్యూ యాడెడ్ టాక్స్ వాట్ తీసేసారు తీసేసి ఏం చేశారు ఇప్పుడు గూడ్స్ సర్వీస్ టాక్స్ వచ్చింది కొత్తగా ఈ రెండింటి ప్లేస్ లో ఏం రిప్లేస్ అయింది GST రిప్లేస్ అయింది ఓకే నా గూడ్స్ సర్వీస్ టాక్స్ రిప్లేస్ అయింది ఓకే నా సో GST రెండు ఉంటది GST ఓకే నా GST ఓకే నా GST ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ పే చేయాలి మనం సెంట్రల్ గవర్నమెంట్ GST ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ కి వేట పే GST ఓకే నా ఫర్ స్టేట్ గవర్నమెంట్ రెంట్ పే చేయాలి మనం ఒక కస్టమర్ ఓకేనా ఎందుకు వేయాలి సార్ ఒక కస్టమర్ ఒక 10 రూపాయలు కొన్నాను అనుకోండి ఓకేనా మీరు డిమార్ట్ ఓకే పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ మధ్య డిమార్ట్ లేదంటే మోర్ సూపర్ మార్కెట్స్ లేదా పెద్ద పెద్ద సూపర్ మార్కెట్స్ కెళ్తే ఓకేనా ఏమొస్తుందంటే జిఎస్టి వస్తారు జిఎస్టి అంటాం కొత్త వచ్చింది జిఎస్టి ఈ సేల్స్ టాక్స్ తీసారు వాల్యూ యాడెడ్ టాక్స్ అన్నది తీసేసి ఏం చేశారు ఆ ప్లేస్ లో కొత్తగా జిఎస్టి పెట్టారు గూడ్ సర్వీస్ టాక్స్ అని పెట్టారు ఏమంటారు గూడ్ సర్వీస్ టాక్స్ జిఎస్టి అంటారు జిఎస్టి మీరు బిల్ తీసుకోండి బిల్ తీసుకున్న తర్వాత జిఎస్టి అంటారు 2% 3% జిఎస్టి అంటారు అంటే మనం కొన్న దాంట్లో ఆ 2% రూపీస్ ఎవరికి వెళ్తాయి గవర్నమెంట్ వెళ్తాయి ఎవరికి వెళ్తాయి గవర్నమెంట్ వెళ్తాయి అంటే ఏంటి గవర్నమెంట్ వెళ్ళేది అంటే జిఎస్టి జిఎస్టి సెంట్రల్ గవర్నమెంట్ జిఎస్టి స్టేట్ గవర్నమెంట్ ఓకేనా యాక్చువల్లీ జిఎస్టీ ఎవరు కట్టాలి అంటే షాప్ వాళ్ళు కట్టాలి కానీ మనతో కట్టిస్తారు ఓకేనా జిఎస్టీ ఎవరు కట్టాలి యాక్చువల్గా షాప్ వాళ్ళు కట్టాలి కానీ షాప్ వాళ్ళు ఏం చేస్తారు మనతో కట్టిస్తారు ఓకేనా అంటే గూడ్స్ ఎవరైతే కొన్నారో వాళ్ళతో కట్టిస్తారు ఓకేనా వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు కడతారు ఆ గూడ్స్ మనకు ఉన్నప్పుడు మనం చేస్తారు అంటే ఇండియా అయితే ఎవరు కడుతున్నారు ఎవరు కట్టాలి మనం కట్టాలి ఓకేనా అంటే ఈ ఒక సపోజ్ ఒక పెన్ ఉంది ఎగ్జాంపుల్ చూడండి జిఎస్టికి సపోజ్ కాస్ట్ ఆఫ్ బైక్ కాస్ట్ ఆఫ్ బైక్ ఈస్ రూపీస్ వన్ ల్యాక్ ఒక బైక్ అనుకున్నా నేను ఒక కాస్ట్ ఆఫ్ బైక్ ఈస్ రూపీస్ 1 ల్యాక్ ఓకే జిఎస్టి ఆన్ బైక్ GST on bike is 5% అంటుంది GST on bike is 5% then the bill amount how much I have to pay bill amount okay bill amount of a bike is Bill amount of a bike is dash. Okay? Enta. Bill amount enta. Okay na? So, what is the solution? For this solution is okay? Cost price of a bike is rupees 1 lakh. Cost of the bike is rupees 1 lakh. GST okay na GST is equals to 5% okay na GST amount enta kattali ante that is 5% of 1 lakh 1 lakh lo 5% enta kattali okay that is 5 by 100 into 1 lakh 500 into 1 lakh that is 0 cancel that is 5 into 1000 means 1 2 3 4 that is rupees
5000. GST equals to rupees 5000. Now bill amount. Now bill amount equals to cost of bike plus GST amount. So rendu pay cheyali GST amount. That is 1 lakh plus 5000. So you need to pay 1 lakh 5000. You need to pay. Okay, this is the bill amount. Okay, now bill amount is 1 lakh 5000. Okay, 1 lakh 5000. 1 lakh 5000. You need to pay 1 lakh 5000. 100,000, 10,000 lakh. So what is GST? అంటే 5000 ఇవ్వాలి కట్టాలి అంటే సపోజ్ బైక్ వాళ్ళు ఇట్ సపోజ్ బైక్ హోండా ఉంది, హోండా బైక్ సౌత్ కొరియాలో తయారైంది, ఆ సౌత్ కొరియా తయారైన బైక్ ని ఇండియాకి రావాలంటే జిఎస్టీ పే చేయాలి. గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ ఎవరు పే చేస్తారు? అక్కడికి తెచ్చుకున్నారు కదా, ఎవరికి ఇండియా తెచ్చుకున్నారో వాళ్ళు పే చేస్తారు. వాళ్ళ దగ్గర మనం ఉంటాం, అంటే డీలర్స్ ఉంటారు కదా, డీలర్స్ కార్ డీలర్స్ ఉంటారు, అంటే ఎవరో తయారు చేస్తే అమ్మే వాళ్ళు ఉంటారు. ఓకేనా, షాప్ కీపర్స్ ఉంటారు. ఓకే, వాళ్ళ షాప్ కీపర్ డీలర్స్ అంటారు, ఆ డీలర్స్ కొంటారు. కొంటే వాళ్ళు తప్ప పే చేస్తారు, ఎప్పుడు 5000 పే చేస్తారు. ఆ 5000 ఆ బైక్ వాళ్ళు మనం కొంటాం, ఆ 5000 మనమే పడిస్తారు. అంటే ఇండైరెక్ట్ గా మన మీదనే, అంటే జిఎస్టీ ఎవరు కట్టాలి? మనమే కట్టాలి. అసలు ఎవరు కట్టాలి? కంపెనీ వాళ్ళు కట్టాలి, కానీ ఇండియాకి వెళ్ళడం మనం కట్టాలి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ బిల్ అమౌంట్. సో 1 lakh ఉంటే ఓకేనా, దాన్ని జిఎస్టీ యాడ్ చేస్తారు, దాని ఎంత 5000 యాడ్ చేస్తారు జిఎస్టీ. సో ఇట్ ఇస్ ద కాస్ట్ ఆఫ్ ఎ బైక్ ఈస్ 1 lakh, జిఎస్టీ ఆన్ బైక్ ఈస్ 5%, దెన్ బిల్ అమౌంట్ ఆఫ్ బైక్ ఓకేనా, దెన్ ఫైండ్ బిల్ అమౌంట్ ఆఫ్ ఎ బైక్ ఓకే, బిల్ అమౌంట్ ఆఫ్ ఎ బైక్ ఓకే. సో కాస్ట్ ప్రైస్ ఆఫ్ బైక్ ఇస్ 1 lakh, జిఎస్టీ ఇస్ 5%, జిఎస్టీ ప్లస్ ప్రాఫిట్ జిఎస్టీ అమౌంట్ ఇస్ 5% ఆఫ్ 1 lakh. 1 lakh 5% ఎంత కట్ట చాలి? సో 5 by 100 to 1 lakh, ఇట్ విల్ బి 5000 ఓకే. సో బిల్ అమౌంట్ జిఎస్టీ 5000, బిల్ అమౌంట్ ఇస్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ బైక్ ప్లస్ జిఎస్టీ అమౌంట్. సో బిల్ అమౌంట్ ఎంత అన్న? కాస్ట్ ప్రైస్ ఆఫ్ బైక్ ప్లస్ జిఎస్టీ అమౌంట్ ఈస్ కాల్డ్ యాజ్ బిల్ అమౌంట్ ఓకేనా. అలాగే దిస్ ఇస్ కాల్డ్ జిఎస్టీ, దాన్ని సేల్స్ ట్యాక్స్ అంటారు, లేదంటే వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అంటారు, కొత్తగా వ్యాట్ VAT వ్యాట్ అంటారు. ఇవన్నీ తీసేసి ఏం తీసుకొచ్చారు కొత్తగా? దీన్ని జిఎస్టీ తీసుకొచ్చారు. మమ్మల్ని తీసుకొచ్చారు జిఎస్టీ, గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ ఓకే. ఓకే, విత్ దిస్ నౌ వి హావ్ స్టార్ట్ ఎక్సర్సైజ్ నెంబర్ 5.2.